वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल चैनल क्लिक मित्री मुझे हृदयपूर्वक अभिनंदन तेपक मन सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल द्वारा करंट अफेयर्स अंदिस्तु वस्तुन्नाम अयिते इदिवरकु करंट अफेयर्स मीद ओक वीडियो रूपोंदिंचानु चूडने वाळ्ळु उंटे ई वीडियो किंद डिस्क्रिप्शन लो सुमन गुरु वाट्सएप चैनल कूडा उंदी यूट्यूब चैनल तो पाटु वाट्सएप चैनल कूडा उंदी अंदुलो मीरु जॉइन अव्वंडि लिंक प्रोवैड चेशानु वाट्सएप चैनल लो मी फोन नंबर्लु ప్రైవసీగా ఉంటాయి ఎవ్వరికి కూడా మీ ఛానల్స్ అంటే మీ ఫోన్ నంబర్లు అనేవి కనిపించవు మీ ఫోన్ నంబర్లకు ప్రైవసీ అనేది ఉంటుంది కాబట్టి అందులో జాయిన్ అవ్వండి ఇక్కడ ఏదైతే YouTube ఛానల్ ద్వారా వీడియోల ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను అవి టెక్స్టువల్ మెసేజ్ల ద్వారా మీకు WhatsApp ఛానల్ లో చేరుతూ ఉంటాయి मरंत इनफर्मेशन अने अदनप इनफर्मेशन अनेरत उ सर इक आलस्य कंटंट प्रारंभ चूँ इरवे रे संवस परारी उठी सिमी उग्रवादी अनीफ शेख सिमी उग्रवादी अनीफ शेख ढिल्ली पुलिस फिब्रवरी इरवे ऐदव तेदीन अरेस्ट चेसर ఇది 22 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఒక సిమి ఉగ్రవాదిని ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ ఉగ్రవాది పేరు మీద బిట్టడితే హనీఫ్ షేక్ ఎందుకి సిమి అన్నది వార్తల్లోకి వచ్చింది కాబట్టి సిమి యొక్క ఫుల్ నేమ్ అడిగితే స్టూడెంట్ ఎస్ ఫర్ స్టూడెంట్ ఐ ఫర్ ఇస్లామిక్ M for movement of I for India student Islamic movement of India SIMI student Islamic movement of India SI means student Islamic MI means movement of India SIMI తర్వాత విడి చూడండి ఇండోనేషియా రాజధాని ఇటీవల కాలంలో ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇండోనేషియా రాజధాని జకార్తా ఓకే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బిట్లే మనం తప్పు చేసి ఎగ్జామ్ సెంటర్ నుంచి వస్తా ఉంటాం ఇండోనేషియా రాజధాని జకార్తా అలాగే ఇండోనేషియా రాజధాని జకార్తాలోను ప్రధాన ద్వీపం జావాలోను ఫిబ్రవరి 25వ తేదీన భూకంపం అనేది సంభవించింది సో దీని యొక్క తీవ్రత దీని యొక్క తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.6 గా నమోదైంది ఇండోనేషియా జపాన్ అంటే ఇక్కడ తరచుగా భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అక్కడ మామూలే అయితే ఇండోనేషియా రాజధాని జకార్తాకు దీని ప్రభావం తాకడం అరుదు అని చెప్పొచ్చు కాబట్టి ఇండోనేషియా రాజధాని జకార్తాలోను ప్రధాన ద్వీపం అయినటువంటి జావాలోను ఫిబ్రవరి 25న భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 5.6 గా నమోదైంది అని మనం చెప్పొచ్చు ఇక్కడ జావా ద్వీపం ఏ దేశ పరిధిలో ఉంది జావా ద్వీపం అనేది ఏ దేశ పరిధిలో ఉంది అని బిట్టు వస్తే ఇండోనేషియా ఓకే ఇండోనేషియా దీవుల్లో ఒక దీవి జావా ఇకపోతే రావి నది జలాలు వివాదం దీని గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం 1960వ సంవత్సరంలో 1960 ఎప్పుడండి క్రీస్తు శకం 1960 1960వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది ఓకే ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు అంటే కరెంట్ అఫైర్స్ ని ఆనుకొని అనుబంధంగా దానికి అనుగుణంగా జీకే బిట్స్ కూడా ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంది ఇటీవల కాలంలో ఎగ్జామ్స్ లలో ప్రశ్నలు అడిగేటటువంటి సరళి విధానం మారింది కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇస్తూ దానికి అనుబంధమైనటువంటి జీకే ప్రశ్నలు కూడా కలుపుతూ ఇస్తున్నాడు 1960లు చూడండి భారత్ పాకిస్తాన్ భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య
సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు కుదిరింది అని బిట్టుకొస్తే 1960వ సంవత్సరంలో కుదిరింది. ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఈ ఒప్పందం జరిగింది. ఇదొక బిట్టు. ఈ ఒప్పందం ప్రకారం ఎందుకీ ఈ ఒప్పందం ఏంటి? సింధు నది జలాల ఒప్పందం ప్రకారం 1960వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగినటువంటి సింధు నది జలాల ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై పూర్తి హక్కులు ఎవరికి లభించాయి అని బిట్టు వస్తే భారతదేశానికి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లను ఒక 3, 4, 5 స్టేట్మెంట్లను ఇచ్చి వీటిలో ఏ స్టేట్మెంట్లు సరైనవి గుర్తించండి అని చెప్పి మళ్ళీ క్రింద ఆప్షన్లలో 1, 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి, 3, 4 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి, అన్ని స్టేట్మెంట్లు సరైనవి, లేదు 3వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది, ఇటువంటి ప్రశ్నలు ఇస్తాడనమాట. కాబట్టి మనం అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం రావి నదీ జలాలపై పూర్తి హక్కులు భారతదేశానికి చెందాయి అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రావి నది అనేది సింధు నదికి ఉపనది, ఈ విషయం మనకు తెలుసు. రావి నది జలాలను పూర్తిగా భారతదేశం మన దేశ ప్రయోజనాలకే ఉపయోగించుకునేందుకు మరియు ఈ నది మీద ఆనకట్టలు నిర్మించేందుకు 1979వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ 1960వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగినటువంటి సింధు నది జలాల ఒప్పందం ప్రకారము 1979వ సంవత్సరంలో 1-2 రాష్ట్రాలు భారతదేశంలో ఒక ఒప్పందంని కుదుర్చుకున్నాయి. ఏంటి ఆ 2 రాష్ట్రాలు? జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్. ఈ 2 రాష్ట్రాలు ఒక ఒప్పందం అనేది కుదుర్చుకున్నాయి. ఎప్పుడు? 1979వ సంవత్సరంలో. అర్థమవుతుందా? 1979వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్కు మరియు పంజాబ్ రాష్ట్రానికి మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఏంటి ఒప్పందం? రావి నదీ జలాలను పూర్తిగా మన భారతదేశపు ప్రయోజనాలకే ఉపయోగించుకునేందుకు ఈ నది మీద ఆనకట్టలు నిర్మించాలి అన్నది ఒప్పందం. ఓకే, రావి నది మీద ఈ రావి నది జలాలు అలాగా వేరే దేశానికి వెళ్ళిపోకుండా ఈ జలాల్ని 100% మన భారతదేశమే ఉపయోగించుకునేందుకు అందుకోసం రావి నది మీద ఒక ఆనకట్ట కట్టాలి అని చెప్పి జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రావి నదిపై ఎగువ వైపున రంజిత్ సాగర్ డ్యామ్, దిగువ వైపున షాపూర్ కండి డ్యామ్ నిర్మించాలి అని నిర్ణయించారు. చూసారా, 1979వ సంవత్సరం నాటి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రావి నదికి ఎగువ వైపున రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మించాలి అని, దిగువ వైపున షాపూర్ కండి డ్యామ్ నిర్మించాలి అని ఈ 2 రాష్ట్రాలు తీర్మానించాయి. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉన్నాం కదా. ఇప్పుడు తర్వాత పాయింట్ చూద్దాం. ఈ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ ఈ 2 రాష్ట్రాల ఒప్పందం ప్రకారం ఎగువ వైపున ఉన్నటువంటి రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. ఎప్పుడు? 2001వ సంవత్సరంలో పూర్తయింది. 2008వ సంవత్సరంలో షాపూర్ కండి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అంటే ఈ రంజిత్ సాగర్ డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత కాస్త ఈ 2 రాష్ట్రాల మధ్య అంటే వివాదాలు తలెత్తాయి. తర్వాత ఎందుకో కొన్నాళ్ళు ఈ షాపూర్ కండి ప్రాజెక్ట్ అనేది ఈ దీని యొక్క పనులు నిలిచిపోయాయి. ఇది అనుకున్నంత స్పీడ్గా జరగలేదు. కానీ రంజిత్ సాగర్ డ్యామ్ మాత్రం పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు షాపూర్ కండి ప్రాజెక్టు మరి 2008వ సంవత్సరం అయిపోయినా కూడా ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఇది జాతీయ ప్రాజెక్టుగా దీన్ని ప్రకటించారు. అలా ప్రకటించి 2013వ సంవత్సరంలో ఇక్కడ షాపూర్ కండి ప్రాజెక్టును మళ్ళీ పునఃప్రారంభం చేశారు. పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య విభేదాలు వల్ల 2013వ సంవత్సరంలో ప్రారంభించి 2014వ సంవత్సరం నుండి ఈ పనులు ఆగిపోయాయి. అందువల్ల
2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం పోషించింది. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో షాపూర్ కండి ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం అయ్యాయి 2018లో. 2024 ఫిబ్రవరి నాటికి షాపూర్ కండి ఆనకట్ట పనులు పూర్తయ్యాయి. ఓకే, ఇది విషయం. షాపూర్ కండి ఆనకట్ట ఎక్కడుంది? పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో ఉంది. ఇటీవల షాపూర్ కండి ఆనకట్ట అనేది వార్తలు నిలిచింది కాబట్టి దీని మీద బిట్టు రావడానికి ఛాన్స్ ఉంది. షాపూర్ కండి ఆనకట్ట 2024 సంవత్సరం ఫిబ్రవరిలో పూర్తయింది కాబట్టి ఇక్కడ మరి రంజిత్ సాగర్ డ్యామ్ ప్రకారం ఈ డ్యామ్ నుంచి రావి నది జలాలని కొంత మనం ఆపేయడం జరిగింది. మరి షాపూర్ కండి ఆనకట్ట కూడా 2024 ఫిబ్రవరిలో పూర్తయింది కాబట్టి ఇక ఈ నది ద్వారా మరికొంత జలాలని పాకిస్తాన్కు వెళ్లకుండా రావి నది జలాలని భారతదేశం ఆపేస్తుంది. ఈ విధంగా షాపూర్ కండి ఆనకట్ట పనులు ఎప్పుడైతే పూర్తయ్యాయో 2024 ఫిబ్రవరిలో, సో దీనివల్ల రావి నది జలాలు పూర్తిగా 100% ఇక పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశమే వినియోగించుకునే అవకాశం అనేది ఉంది. కాబట్టి షాపూర్ కండి ఆనకట్ట పంజాబ్ రాష్ట్రంలో పఠాన్కోట్లో ఉంది. దీని ఎత్తు 55.5 మీటర్లు, 555 అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్, సుహాస్ ఎతిరాస్. ఇతడు ఒక ఐఏఎస్ అధికారి. సుహాస్ ఎతిరాస్ ఒక ఐఏఎస్ అధికారి. ఇతడు ఏ క్రీడకు చెందినవాడు? జవాబు బ్యాడ్మింటన్. ఓకే, సుహాస్ ఎతిరాస్ అనేటటువంటి ఇతడు ఒక ఐఏఎస్ అధికారి. ప్లస్ సుహాస్ ఎతిరాస్ అనేవాడు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇటీవల ఇరాక్ రాజధాని బాగ్దాద్లో, ఎక్కడండి? బాగ్దాద్ అనేది ఇరాక్ దేశపు రాజధాని. ఇది ఒక బిట్టు గుర్తుంచుకుంటారు. మరి ఇరాక్ దేశపు రాజధాని బాగ్దాద్లో ఇటీవల ఆసియా కప్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. అయితే బిట్ ఏంటి? ఇటీవల ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జరిగిన ఆసియా కప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే బొమ్మదేవర ధీరాస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇటీవల ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జరిగిన ఆసియా కప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆటగాడు బొమ్మదేవర ధీరాస్. ఈ టోర్నమెంట్లో ధీరాస్ 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాడు. ఇదొక బిట్టు. బొమ్మదేవర ధీరస్ విజయవాడకు చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారుడు. నెక్స్ట్ బిట్, విమెన్ ప్రీమియర్ లీగ్. మనకు తెలుసు ఐపీఎల్ మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. అలాగా విమెన్ ప్రీమియర్ లీగ్ అంటే మహిళల ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి, వాటినే విమెన్ ప్రీమియర్ లీగ్స్ అని చెప్పి అంటున్నాం. విమెన్ ప్రీమియర్ లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్నటువంటి మహిళా క్రికెటర్ ఎవరు? జవాబు హర్మన్ప్రీత్ అను మహిళ ఇక్కడ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతుంది విమెన్స్ ప్రీమియర్ లీగ్లో. ఇక గుజరాత్ జైన్స్ జట్టుకు కెప్టెన్ బెత్మూని. ఇకపోతే గుజరాత్ జైన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించినటువంటి మహిళా క్రికెటర్ బెత్మూని. సరే, ఇక్కడ హర్మన్ప్రీత్ ఈవిడ మహిళా క్రికెటర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మిలాన్ 2024
భారత నౌకాదళం ఇండియన్ నావీ విశాఖపట్నం కేంద్రంగా మిలాన్ 2024 సీఫేజ్ విన్యాసాలు ఫిబ్రవరి 25న ప్రారంభం అయ్యాయి. భారత నౌకాదళం విశాఖ కేంద్రంగా మిలాన్ 2024 సీఫేజ్ విన్యాసాలు ఫిబ్రవరి 25న ప్రారంభం అయ్యాయి. ఓకే, మిలాన్ 2024 సీఫేజ్ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యండి? ఫిబ్రవరి 25న. సముద్ర జలాలలోను ఉపరితలం పైన, సముద్ర జలాలలోను మరియు సముద్రం యొక్క ఉపరితలం పైన నౌకాదళ పరాక్రమానికి చెందిన ప్రదర్శన ఇది. ఇక్కడ ఇంకొక బిట్ చూడండి. భారతదేశంతో సహా 15 దేశాల యుద్ధ నౌకలు, ఎన్ని దేశాలండి? 15 దేశాల యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ విమాన వాహక నౌకలు ఈ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంటే ఈ మిలాన్ 2024 విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇవేంటివి? ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేవేంటి? యుద్ధ విమానాలను మోసుకుపోయేటటువంటి వాహక నౌకలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది హెలికాప్టర్ కాదు, యుద్ధ విమానం కాదు. అలాగే ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేవి యుద్ధ విమానాలను మోసుకుపోయేటటువంటి వాహక నౌకలు. వీటి పేరు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇవి ఈ మిలాన్ 2024 విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సముద్ర సామర్థ్యాలను అంతర్జాతీయ సహకారాలను పెంపొందించుకోవటం కోసం ఈ మిలాన్ 2024 విన్యాసాలు అనేవి జరిగాయి. ఇకపోతే ఫిబ్రవరి 26, 2024న మరణించిన ఈ తేదీన గుజరాత్ గజల్ గంధర్వుడు మరణించాడు. ఎవరు అతడు? జవాబు పంకజ్ ఉధాన్. ఫిబ్రవరి 26, 2024 మరణించిన గుజరాత్ గజల్ గంధర్వుడు ఎవరు అని బిట్టు వస్తే పంకజ్ ఉధాన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమృత్ భారత్ చూడండి, పథకం పేరు ఏంటండి? అమృత్ భారత్ పథకంలో భాగంగా విజయవాడ డివిజన్లోని గుణదల రైల్వే స్టేషను అలాగే విశాఖపట్నం వాల్తేరు డివిజన్లోని మరో 12 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఓకే, చూడండి, విజయవాడ డివిజన్లోని గుణదల రైల్వే స్టేషన్, మొత్తం 13 రైల్వే స్టేషన్లు ఆంధ్రప్రదేశ్లో, వీటి అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఓకే, అమృత భారత్ అన్నటువంటి పథకం ఏ పథకంలో భాగంగా అండి? ఇరవై ఎనిమిదవ కాప్ సదస్సు. ఓకే, 28th కాప్ సదస్సు. ఇక్కడ 28వ కాప్ సదస్సు, దీని విశేషం ఏంటంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇది ఒక పాయింట్. 28వ ఇవి ఈ కాప్ సదస్సులు అనేవి 28 సదస్సులు అన్నమాట. 28వ సదస్సులు.
ఇవి దుబాయ్లో దుబాయ్లో 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఇవి జరిగాయి. 28వ కాప్ సదస్సు దుబాయ్లో 2023లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగాయి. ఓకే, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగాయి 28వ కాప్ సదస్సు. 28వ కాప్ సదస్సు దుబాయ్లో జరిగింది. ఎక్కడండి? దుబాయ్లో. దుబాయ్లో జరిగింది 2023లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు. ఇది జరిగింది 13 రోజుల పాటు జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగింది. సిఓపి అనగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సిఓపి ఫుల్ ఫార్మ్ మీద బిట్టడిగితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. పర్యావరణ సమస్యలపై ఇది ఒక భాగస్వామ్య సదస్సు. అంటే పర్యావరణ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి పర్యావరణ సమస్యల మీద జరిగినటువంటి ఒక భాగస్వామ్య సదస్సు కాప్ 28 సదస్సు. దీనికి అధ్యక్షత వహించిన వారు సుల్తాన్ ఆల్ జబేర్. సుల్తాన్ ఆల్ జబేర్, సుల్తాన్ ఆల్ జబేర్ ఎవరండి? 28వ కాప్ సదస్సుకు అధ్యక్షత వహించిన వారు సుల్తాన్ ఆల్ జబేర్. సుల్తాన్ అన్నటువంటి పేరును ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, సుల్తాన్ ఆల్ జబేర్. ఇకపోతే ఈ సదస్సుకు అమెరికా మరియు చైనా దేశాలకు చెందిన అధ్యక్షులు హాజరు కాలేకపోయారు. ఈ సదస్సుకు దూరంగా ఉన్నారు జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, వీరు ఈ సదస్సుకు హాజరు కాలేదు. 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పునరుత్పాదక ఇంధనాలు, శిలాజ ఇంధనాలు, కర్బనరహిత చర్యలు, చూడండి, పునరుత్పాదక ఇంధనాలు, శిలాజ ఇంధనాలు, కర్బనరహిత చర్యలు, ఇవి ప్రధానంగా ఈ సదస్సులో ప్రస్తావనకి వచ్చాయి. అంతేకాకుండా శిలాజ ఇంధనాల మీద మాట్లాడుకోవడం, శిలాజ ఇంధనాలు గురించి డిస్కస్ చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ సదస్సులో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితిపై సమీక్ష చేశారు. 2035 నాటికి బొగ్గు వినియోగం 0 స్థాయికి తీసుకువస్తాం అని అమెరికా ప్రకటించింది. భూమి యొక్క తాపంని 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇవి కాప్ సదస్సు యొక్క ముఖ్య అంశాలు. ఇక 2023 సంవత్సరంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన వివరాలని కూలంకుషంగా, అంటే ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం కదా. ఒకటి తెలంగాణ, తెలంగాణ పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్, దీని పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ప్లస్ ఇటు ఎడారి ప్రాంతం రాజస్థాన్, ఇటు మిజోరాం ఈశాన్య ప్రాంతం. ఈ 5 రాష్ట్రాలలో 2023 నవంబర్లో ఎన్నికలు జరిగాయి, నవంబరు చివరిలో. అయితే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను డిసెంబరు మూడవ తేదీన ప్రకటించారు. ఓకే, ఒక మిజోరాం రాష్ట్రం యొక్క ఎన్నికల ఫలితాలను మాత్రం డిసెంబర్ 4వ తేదీన ఆ మరుసటి రోజు ప్రకటించారు. వివిధ రాష్ట్రాలకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఎవరు ప్రకటించారు అని బిట్టువస్తే కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నవంబర్ 30, 2023 జరిగాయి.
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 112. మొత్తం అసెంబ్లీ స్థానాలు 112 తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇందులో 118 స్థానాలు కాంగ్రెస్ పోటీ చేసింది. 118 స్థానాలు పోటీ చేసి 64 స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. అలాగే 3 స్థానం సిపిఐని నిలిచోబెట్టింది, సిపిఐ అభ్యర్థిని. ఈ విధంగా చూసుకుంటే 65 స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 60 స్థానాలు అవసరం ఉండగా ఎక్స్ట్రా మరో 5 స్థానాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది. ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వంని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఇకపోతే తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ 119 చోట్ల కూడా పోటీ చేసి కేవలం 39 స్థానాల్లోనే గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇకపోతే బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేసింది, కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక ఎంఐఎం పార్టీ 7 సిట్టింగ్ స్థానాలు గెలుపొందింది. ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అయితే ఇవన్నీ మనకి అవసరం లేదు, ఇవి మనం స్కిప్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అభ్యర్థులు. ఇకపోతే మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. మధ్యప్రదేశ్లో బీజేపీ హవా నడిచింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు కొనసాగుతున్నారు. మిజోరాం శాసనసభ ఎన్నికల్లో మిజోరాం ఈశాన్య రాష్ట్రం అయినటువంటి మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జడ్పీఎం పార్టీ విజయం సాధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా. ఎవరండి? లాల్ దుహోమా. జడ్పీఎం అనగా జోరాం పీపుల్స్ మూమెంట్ పార్టీ. ఓకే, మిజోరాం రాష్ట్ర గవర్నరు డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు. ఓకే, తర్వాత రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా భజన్ లాల్ కొనసాగుతున్నారు. ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి కొనసాగుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రపు నూతన గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రపు నూతన గవర్నర్ గురించి ఎందుకు ప్రస్తావించాను అంటే, విశ్వభూషణ్ హరిచందన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ గవర్నర్గా వ్యవహరించిన తర్వాత ఛత్తీస్గఢ్కు వెళ్ళారు. ఇకపోతే అలాగే డాక్టర్ కంభంపాటి హరిబాబు, ఈయన తెలుగువారు, మిజోరాం రాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు విషయం గురించి చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు, ఇది రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిన తేదీ 2023 డిసెంబరు 11. ఈ ఆర్టికల్ 370 దీని రద్దు రాజ్యాంగబద్ధమే. ఇకపోతే ఈ ఆర్టికల్ ఏర్పాటు అనేది అప్పట్లో తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు అని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక చీఫ్ జస్టిస్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవై, అలాగే జస్టిస్ సూర్యకాంత్, ఈ 5గురితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. జస్టిస్ సిజేఐ జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సిజేఐ మీన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ లాల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, వీరితో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది.
370 ఆర్టికల్ రద్దు ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తే 370 ఆర్టికల్ అనేది రద్దు అన్న ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపడతే దాన్ని ప్రకటించిన వారు భారత రాష్ట్రపతి 370 ఆర్టికల్ రద్దును ప్రకటించిన భారత రాష్ట్రపతి అప్పటిలో రామ్నాథ్ కోవింద్ 2019 ఆగస్టు 5న భారత పార్లమెంటు 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది భారత పార్లమెంటు 370 ఆర్టికల్ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న తేదీ 2019 ఆగస్టు 5 చూడండి ఆర్టికల్ 370 దీని రద్దు చేసినటువంటి సంస్థ 2019 అయితే ఇది సబబే అని చెప్పి సుప్రీం కోర్టు 2023 డిసెంబర్ 11న తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ ప్రక్రియ 2019 లో జరిగినప్పటికీ కూడా 2023 లో సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి మరోసారి కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ వార్త అంశాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్కు అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది జమ్మూ కాశ్మీర్ను 1947వ సంవత్సరం అక్టోబరు 6వ తేదీన 1947 అక్టోబర్ 6వ తేదీన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అలా జమ్మూ కాశ్మీర్ను భారతదేశం విలీనం చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్ పాలకుడు రాజా హర్సింగ్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ 1952వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ 1952 నుంచి అమల్లోకి వచ్చింది ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి మరో ఆర్టికల్ 35A ఇది రూపొందించినప్పుడు ఆర్టికల్ 35A రూపొందించినప్పుడు అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా అప్పటి భారత ప్రధాని నెహ్రూ మధ్య 1952 జూలై నెలలో కుదిరినటువంటి ఢిల్లీ ఒప్పందం ఏ ఒప్పందం అండి ఢిల్లీ ఒప్పందం గుర్తుపెట్టుకోండి ఢిల్లీ ఒప్పందం మీద బిట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది దీని ప్రకారం కాశ్మీరులందరికీ భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం యొక్క పౌరసత్వం లభించింది మధ్యలో పౌరసత్వం అనేది యాడ్ చేసుకోండి పౌరసత్వం ఓకే నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా అప్పటి భారత ప్రధాని నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ మధ్య 1952 జూలైలో కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం కాశ్మీరీలందరికీ భారత ప్రభుత్వం లభించింది సో ఢిల్లీ ఒప్పందం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ 35A ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది పై నిబంధనలను 1954 మే 14 తేదీన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనలో చేర్చడం జరిగింది ఇది సో అక్కడ కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించినటువంటి అంటే ఈ మధ్య ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ వాటికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ కొంతవరకు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా దీనికి కంటిన్యూషన్గా మరిన్ని విశేషాలని తర్వాత వీడియోలో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే